ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగింగ్ చేస్తా ఉన్నారు. ఈనాడు కానీ రామోజీరావు కానీ లేకపోతే రాధాకృష్ణ గారు కానీ లేకపోతే నాయుడు గారు కానీ వీళ్ళంతా ఊడిగింగ్ చేస్తారే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. కొత్తగా ఇంకోటి తయారయ్యారు బి టీము, ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆమె స్టార్ట్ చేసింది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. చివరికి పాపం ఆమెకి ఎక్కడదాకా వెళ్ళిందంటే ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. ఎస్సీల కోసం మాట్లాడే ముందు తల్లి పురంధేశ్వరమ్మా ఒకసారి వెనక్కి వెళ్ళమ్మా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కారం చేడులో, నువ్వు ఏమైపోయావమ్మా, నువ్వు ఒక పార్టీ, మీ ఆయన గారు ఒక పార్టీ, మీ అబ్బాయి గారు ఒక పార్టీ, రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా కోసం, మా ఎస్సీల కోసం మాట్లాడుతున్నారంటే ముందు మీ నాన్న మహానుభావుడు, ఆయన పార్టీని పెడితే అప్పళంగా లాగేసుకుంటే మీ నోర్లు మోగపోయినాయి. పార్టీని లాక్కున్నారు, జెండాను లాక్కున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ను లాక్కున్నారు, దాని ఆస్తులు లాక్కుంటే మీ నోళ్లు మోగబోయినాయే. నువ్వు వచ్చి మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని, మా పార్టీ ఎజెండాను మాట్లాడుతూ ఉన్నావు. ఆయనేమో పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్లతో లాలూచి, వాళ్లతో చెట్టపట్టాలు, ఎవరు వాళ్ళు వ్యతిరేకంగా ఉండరు ఆ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో ఎడ్డింగ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క కాంగ్రెస్కి, ఒక ప్రక్క బీజేపీకి, అందరితో చెట్టపట్టాలు. నీరొచ్చి మాట్లాడటం మా కోసం, మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరమ్మ తల్లి? ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్తో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, జనసేనతో పెట్టుకున్నాడు, టీఆర్ఎస్తో పెట్టుకున్నాడు. దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడు అయితే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేము పనిచేస్తాం, మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించే తినండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. మీరేమో మా గురించి మాట్లాడటం నిజంగా దెయ్యాలు వేదాలు వంచినట్టు కాదా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నువ్వే ఎప్పుడు ఏ పార్టీలో ఎన్ని పార్టీలు మారావు? సమాధానం చెప్పగలుగుతావమ్మా? ఇలాంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? మీ మాటకు విలువ ఉంటుందా? ఇందకే చెప్పా, మీరేమో బీజేపీ, మీ ఆయన గారు ఏ పార్టీ, త్వరలోనే నీ కొడుకు గారు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయాలని. ఈ రాజకీయాలు అవసరమా మీకని అడుగుతా ఉన్నా. గొప్ప కుటుంబం నుంచి వచ్చారు మీరు, ఇలాంటి రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతావా పురంధేశ్వరి తల్లి? చెప్పలేవు, చెప్పలేరు కూడా మీరు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు, అయా చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 3 పర్యాయాలు ఎలా లాక్కున్నావో, ఎలా గెలిచావో, ఎలా పరిపాలించావో, ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీ కళ్ళ కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా?
అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? ఏ ఒకప్పుడు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా అణగారినటువంటి కులాలుగా చూసినటువంటి నీవు, హేళనగా చేసినటువంటి నీవు, మా తోకలు కత్తిరేస్తారని నీవు, మా అంతు చూస్తారని నీవు, మేము జడ్జీలుగా పనికిరావని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు, నిన్ను మేము ఇప్పుడు మర్చిపోతామా? బీసీలైనటువంటి మేము మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు, గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నువ్వు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మమ్మల్ని మరలా నువ్వు హక్కులు చేర్చుకోవాలని డ్యాన్స్ చేస్తే, కపట నాటకాలు వేస్తే మేము మర్చిపోతామని అడుగుతా ఉన్నాను.